ఓం శ్రీ మాత్రేణ మహ ఇప్పుడు తెలియజేసే అంశం వృశ్చిక రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా అత్యద్భుతంగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి మంచి ఉద్యోగం లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అట్లాగే భూ గృహ లాభములు అనేటువంటివి కూడా ఉన్నాయి. ధన ధాన్య లాభములు అనేటువంటివి కూడా ఎక్కువగా కలుగుతాయి. అలాగే నూతన వ్యక్తుల పరిచయాలు కూడా వీరికి కలుగుతాయి. ఈ మాసంలో భార్యాపిల్లలతోటి సంతోషంగా గడపగలుగుతారు. అలాగే వీళ్ళు యజ్ఞయాగాది కార్యక్రమాలు కావచ్చు, అభిషేకాలు కావచ్చు, పూజలు కావచ్చు, ఇలాంటివి దైవిక కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు అన్నీ కూడా ఎక్కువగా చేపట్టే అవకాశము ఉంటుంది. వీరికి ఈ మాసంలో ఏవైనా సరే ఎవరికైనా కొంతమందికి అప్పులు అనేవి ఏమైనా ఉండి ఉంటే ఆ అప్పులు అనేవి కూడా ఈ మాసంలో తీర్చే అవకాశము ఎక్కువగా ఉంటుంది. విద్యార్థిని విద్యార్థులకు కూడా ఈ మాసము చక్కగా కలిసి వస్తుంది, అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. వీళ్ళల్లా చేయవలసినటువంటి పరిహారాలు అనంటే ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకము అనేది చేయించడము చాలా చాలా మంచిది. అలాగే వీరు మంగళవారం నాడే ఎక్కువగా కూడా అనమాట, అంటే వీరికి ఎందుకోసం అంటే మరి వృశ్చిక రాశి అంటే రాశ్యాధిపతి కుజుడు, మరి ఆ కుజుడు కూడా ఇబ్బంది పెట్టకుండా అన్ని విధాలుగా కూడా మేలు జరిగేలా వీరు ప్రతిరోజు కుజస్తోత్రము అది చదవటం కూడా చాలా చాలా మంచిది. ధరణి గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. నవగ్రహ స్తోత్రాల్లో కుజుడు ఉంటుంది నాన్న, అది మరి భూమిపుత్రుడు కుజుడు. సో ఈ అధిపతి ఎవరు అన్నప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎక్కువ ఆరాధించడము చెప్పదగ్గ సూచన. అలాగే వీళ్ళు ప్రతిరోజు కూడా వీలైనంత వరకు కూడా ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తూ ఉండడము, అలాగే ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయటము చెప్పదగ్గ సూచన. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరికొంతమందికి షేర్ చేయండి.